హోటల్లో స్వాగతం పొందాలని కోరుతున్నాం. శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారిని దేవుడికి ఆహ్వానించడం హోటల్లో స్వాగతం కర్మాగారుల శాఖ గారిని రోజు ప్రచురణ చేయాలని కోరుతున్నాం. అధికారులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్నారు, రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది అన్నారు. కాబట్టి అలాంటి నినాదంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గత 5 సంవత్సరాల నుంచి మీరు చూశారు ఎన్నో కష్టాలు పడ్డారు రైతన్నలు. ఎంతో మంది పంటలు పండక రైతన్నలు ఆత్మహత్య చేసుకొని చాలా బాధపడిన పరిస్థితి చూశాడన్న. అన్న అలాంటి బాధలు నా బాధలు అనుకొని ఈరోజు రైతు బాధ ప్రతి రైతన్నకు 13,700 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతన్నకు ఈరోజు 13,500 రాజశేఖర రెడ్డి అనే రాజ్యం రైతు రాజ్యం. ఈరోజు ఈరోజు రైతు పండుగగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. రైతు భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గాల్లో ఈరోజు రైతు భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న నిర్ణయం ప్రకారం 4 నెలలు ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఎన్నో పథకాలు చేసి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్య కానీ జీతభత్యాలు ఎక్కించడం కానీ ఈరోజు రైతన్నలు ఆదుకునే సమస్య ప్రతి విషయం అన్న చెప్పాడు. ఈరోజు మన రైతు రాజ్యం కాబట్టి అన్నలా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఎన్నో రాష్ట్రంలో రైతన్నలు 4 లక్షల మన జిల్లాలో ఎన్నుకొని మొత్తం మన జిల్లాలో 319 కోట్ల పెంచినతో మన జిల్లాకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో రైతన్నలు రైతు భరోసా లబ్ధి పొందిన వాళ్ళు 52,764 మంది రైతన్నలు. అదేవిధంగా రైతు అన్నల లబ్ధి పొందిన అమౌంట్ 41,29,06,000 రూపాయలు మన నియోజకవర్గానికి వచ్చింది. ఇంత భారీ ఎత్తున రైతన్నలు కష్టపడతారని చెప్పేసి ప్రతి రైతన్నకు పెట్టుబడి కింద ఈరోజు 13,700 ఇవ్వడం జరిగింది అన్న.